డబ్బులు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరిని మనం కుబేరులు అంటూ ఉంటాం. ఇక మనకు కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామివారికి ఆయన కళ్యాణ సమయంలో అప్పిచ్చిన వాడిగానే తెలుసు. వెంకటేశ్వరుని అంతటి వాడికి అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని, డబ్బున్న మహారాజుల్ని కుబేరులతో పోల్చడం జరుగుతుంది. కుబేరుడు తొలి జన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుడి కుమారుడు. పేరు గుణనిధి. ఆయన ఎలాంటి గుణాలకి నిధనుకున్నారు? దొంగతనం, వ్యభిచారం, క్రూరత్వం, దుర్మార్గం, ఇవే అతని గుణాలు. అలా ఉంటే ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఇంటి నుంచి పొమ్మంటాడు, పోయాడు. కానీ తినేందుకు తిండి కూడా దొరకదు. దాంతో ఎవరో శివుని పూజించి ప్రసాదం పెట్టుకునుంటే అది దొంగిలించాడు. ఆబగా ఆకలికి నోట్లో వేసుకున్నాడు. చూసిన రాజభటులు ఊరుకుంటారా? లేదు కదా, వెంటపడ్డారు. కానీ ఇంతలో చీకటైపోవడంతో వారికి చిక్కలేదు. చివరికి చనిపోయిన కుబేరుని తీసుకువెళ్లాలని యమదూతలు వచ్చారట, విష్ణుదూతలు కూడా వచ్చారట. ఎందుకు అనంటే శివుని ప్రసాదం తిన్నందువల్ల విష్ణుదూతలే తమ వెంట తీసుకుని వెళ్ళిపోయారట. మలి జన్మలో కళింగాధీశుడైన ఆరిందముడి కుమారుడు. పేరు దముడు. రాజ్యపాలన చేపట్టిన గుడుల్లో దీపాలు వెలిగించాడు. కాశీ పట్టణంలోని విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అతని పూజలకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. తేజాన్ని చూడలేక చూసే శక్తిని అడుగుతాడు. శివుడిచ్చాడు. చూడగలిగే శక్తి కన్నులకు వచ్చాక పార్వతిని చూస్తూ ఉండిపోతాడు. అంతటితో ఆగలేదు. పార్వతి యొక్క అందచందాన్ని భర్త ముందే వర్ణిస్తాడు. పార్వతికి కోపం వస్తుంది. దాంతో చూస్తున్న కుబేరుని కుడి కన్ను పగిలిపోతుంది. వీడెవడంటూ పార్వతి కోపగించుకుంటే మన బిడ్డ వంటివాడంటాడు శివుడు. భక్తుడంటాడు, దయచూపమంటాడు. పార్వతేమో భర్త మాట కాదనలేక కరుణిస్తుంది. కన్ను చెడినా దృష్టి చెడకుండా వరమిస్తుంది. ఇదంతా కూడా శివ పురాణంలోని కథ. ఇక ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే అని చాలామంది నమ్ముతారు. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవనిధులు ఆయన అధీనంలో ఉంటాయి. అలాంటి కుబేరుడు అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ విధంగా మీరు పూజ చేయండి, తప్పకుండా కుబేరుడు అనుగ్రహం లభిస్తుంది. మీరు స్నానపానాదులు గావించి మీ పూజ గదిలో తూర్పు వైపు కూర్చోండి. చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి. కలశం ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి. భూమి, కలశాన్ని పూజించండి. విఘ్నాలు తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి. కుబేరుని యంత్రం, ధన్వంతరి భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి. ధాన్యం, బెల్లం అర్పించండి. వెండి, బంగారు నాణాలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్రమైన నీటితో అభిషేకం చేయండి. కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షింతలతోటి పూజించండి. 5 సార్లు ఓం గం గణపతియే నమః అని జపించండి. ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాలను తులసి మాలతో 108 సార్లు జపించండి. ఇంట్లో స్వస్తి గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్కులు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.